హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రెసిపీస్ విత్ అపర్ణ. ఈరోజు ఉపవాసం ఉన్నప్పుడు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎలాంటి పండ్లను తీసుకోవాలో చూద్దాము. ఎక్కువ సి విటమిన్ ఉన్న వాటిని తీసుకుంటే చాలా మంచిది మన ఆరోగ్యానికి. ఈ అరటిపండ్లు, ఈ ఆరెంజెస్ కూడా ఇప్పుడు శివరాత్రి అప్పుడే దొరుకుతాయి చలికాలంలో. ఇవి అరటిపండ్లు తినడం వల్ల పొటాషియం ఉంటుంది కాబట్టి ఇది ఆరోగ్యానికి మంచిది, జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఈ సి విటమిన్ ఆరెంజెస్లో ఉంటుంది కాబట్టి అది కూడా మంచిది. ఈ పచ్చి శనగకాయలు, ఇవి శివరాత్రి ఈ టైంలోనే దొరుకుతున్నాయి కాబట్టి ఇది కూడా మన ఆరోగ్యానికి మంచిది. పచ్చి వాటిలో చాలా ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి మంచి చేస్తుంది. ఇవి ఉపవాసం ఉన్నప్పుడే కాకుండా ఎప్పుడైనా ఏ టైంలో అయినా కూడా ఈ ఫ్రూట్స్ని తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మినరల్స్, విటమిన్స్ అన్నీ మన శరీరానికి అంది మన మంచి ఆరోగ్యంగా ఉంటాయి. ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా మనకు మంచిగా ఉంటాము. ఇవి ఈ బనానాస్, ఆరెంజెస్, చిలకడ దుంప, పచ్చి చిలకాయలు కూడా మంచిది ఆరోగ్యానికి. చిలకడ దుంప కూడా విటమిన్స్, B6 కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి మన శరీరానికి మనకు ఎనర్జీని ఇస్తుంది. ఏ ఉపవాసమైనా ఉన్నప్పుడైనా కూడా ఈ ఫ్రూట్స్ని తీసుకుంటే మనకు మంచి విటమిన్స్, మినరల్స్ మన శరీరానికి అందుతాయి. చూశారు కదా శివరాత్రి స్పెషల్. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.